అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఆంధ్రులను కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి గెంటేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. ఆ పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే భాజపాతో కలిశామని విజయవాడలో నిర్వహించిన మాదిగల మహాసభలో స్పష్టం చేశారు. అయితే కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఎంతగా మొరపెట్టుకున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఉండే ప్రొవిజన్స్ గాని రాజ్యసభలో ఇచ్చిన హామీలు గాని ఇంకా పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి వచ్చింది. ఈ రోజు గట్టిగా అడగకపోతే పూర్తిగా నష్టపోతామనే ఉద్దేశంతో అన్యాయం జరిగిందని మొట్టమొదటిసారిగా చెప్పిన పార్టీ, పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించను, ఏలాంటి త్యాగానికైనా సరే సిద్ధంగా ఉన్నానని ఆ రోజే స్పష్టంగా చెప్పాను. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్న చంద్రబాబు అవసరమైతే ఆఖరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం పెడతామని స్పష్టం చేశారు. మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఈ సమయంలో రాజీనామా చేసి వస్తే పార్లమెంట్ లో పోరాడే వ్యక్తులు కూడా ఉండరు. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవిశ్వాస తీర్మానం పెట్టడం లాస్ట్ రిసార్ట్ గా ఉండాలి, ముందు పార్లమెంట్ లో నిలదీయాలి. మనకు 54 మంది ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానం పెట్టలేము. అలాంటప్పుడు అవసరమైతే కొంతమంది ఎంపీల సహకారం తీసుకుని, అన్ని పార్టీల సహకారం తీసుకుని మనకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. అవసరమైతే నో కాన్ఫిడెన్స్ పెట్టడానికి కూడా ఈ పార్టీకి వెనుకాడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో ఇస్తారా, ప్రత్యేక సహాయం పేరుతో ఇస్తారా, స్పెషల్ స్టేటస్ ఇచ్చి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చి తీరాలి. ఇది అక్కడుండే ప్రభుత్వం యొక్క బాధ్యత. మరోవైపు విభజన హామీల అమలుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఇవాళ జరిగే పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చర్చించి తేదీలను ఖరారు చేయనున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పోరాటం చేస్తున్న వారిని ఈ అఖిలపక్షానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీల అమలుపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ఈ నెల 23న ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుసు.